రీసెంట్గా చైనాలో కరోనా వైరస్ వల్ల చైనా ప్రజలు పడిన ఇబ్బంది మనకు తెలుసు. అటువంటి వైరస్ మన ఇండియాకు కూడా రాకూడదని మనం అనుకుని ఉంటాం. అయితే ఈ వ్యవధిలో చాలామంది చైనా డాక్టర్స్ వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ట్రీట్మెంట్ చేశారు. పెంగ్ యినుహా అనే 29 సంవత్సరాల డాక్టర్కి మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతున్న సమయంలో చైనాలో కరోనా కలకలం లేపింది. ఇతను కరోనా వైరస్ పేషెంట్స్కు ట్రీట్మెంట్ చేయాలని అతని పెళ్లిని కూడా క్యాన్సిల్ చేయించుకున్నాడు. పేషెంట్స్కు ఇంజెక్షన్ చేసిన కొద్ది రోజుల్లోనే తాను వైరస్ వల్ల చనిపోయాడు. ఇతని సాక్రిఫైస్కి ఇతన్ని గౌరవించాల్సిందే. లీప్ ఇయర్ లేదా లీపు సంవత్సరం మనకు తెలుసు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని. మిగతా సంవత్సరాలలో ఫిబ్రవరి నెలకు 28 రోజులు ఉండి ఈ లీప్ ఇయర్కు 29 రోజులు ఉంటాయి. దీని హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిఫికల్గా చెప్పాలంటే సంవత్సరానికి 365 రోజులు అనుకుంటాం. కానీ రియల్గా ఒక సంవత్సరానికి 365 రోజుల 6 గంటలు ఉంటుంది. ఇది భూమి సూర్యుడి చుట్టి రావటానికి పట్టే సమయం. అలా ఈ ఎక్స్ట్రా 6 గంటల సమయాన్ని ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ పోతే 4 సంవత్సరాలు x 6 గంటలు = 24 గంటలు, అంటే ఒక రోజు. ఇలా ఫిబ్రవరి 28కి ఈ ఒక్క రోజును యాడ్ చేస్తే 29 రోజులు అవుతుంది. దీన్ని లీప్ ఇయర్గా పరిగణిస్తారు. ఆల్జీమర్స్ డిసీజ్, దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు ఎక్కువ గుర్తుంచుకోలేరు, ఆలోచించలేరు. అయితే యునైటెడ్ స్టేట్స్లో ప్రతి 65 సెకండ్స్కు ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. మన ఇండియాలో పోలీసులు ధరించుకునే దుస్తులు కాకి రంగులో ఉంటాయి. వేరే రంగుల్లో ఉండొచ్చు కదా అని మనకు డౌట్ వచ్చింటుంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో బ్రిటిష్ సోల్జర్స్ యొక్క యూనిఫామ్ కలర్ తెలుపులో ఉండేది. అయితే వారు శత్రువులపైకి దాడి చేయాల్సి వచ్చినప్పుడు బురద మట్టి, బూడిద అనేవి వారు యుద్ధం చేసే సమయంలో అవి వారి తెలుపు రంగు దుస్తులకు అంటుకొని చికాకు తెప్పించాయి. మాటిమాటికి వాటిని ఉతకాలంటే చాలా కష్టంగా ఉండేది. వారు ధరించే యూనిఫామ్ బురద, టీ కలర్లో ఉండేలా కటేచు అనే డైను ఉపయోగించారు. ఈ కటేచు అనేది ఎకేషియా కటేచు అనే చెట్టు నుండి లభ్యమవుతుంది. ఆల్రెడీ దీన్ని ఇండియాస్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో వస్త్రాలకు రంగు అచ్చులను వేయటానికి ఈ కటేచును ఉపయోగపడేది. ఈ కటేచును ఉపయోగించి కాక్ అనే రంగును తయారు చేశారు. డస్ట్, ఎర్త్, యాష్, ఈ 3 పదాలకు అర్థం కాక్. అలా 1848లో బ్రిటిష్ సోల్జర్ అయినటువంటి సర్ హ్యారీ బర్నెట్ లంస్టన్ అనే వ్యక్తి మొదటిసారిగా యుద్ధాల్లో ఈ కాకి డ్రెస్ను ఉపయోగించాడు. మన శరీరంలోని కుడిపక్క భాగాలకు ఎక్కువ పని పెడితే ఎడమ పక్క మెదడు భాగం చురుగ్గా పనిచేస్తుంది. ఎడమ పక్క భాగాలకు పని పెడితే కుడివైపు మెదడు పనిచేస్తుంది. మనం ప్రతిరోజు ఏ చేతితో బ్రష్ చేసుకుంటాం, దాదాపు అందరం కుడి చేతిని ఉపయోగిస్తాం. కానీ ఈ ఒక్క బ్రష్ చేసుకోవటం మాత్రం ఎడమ చేతితో చేయండి. అలాగే ఎడమ చేతితో రాయడం, మౌస్ను కదపటం, ఇలా రోజుకి కొంతసేపు ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మెదడులోని కుడి భాగంలో ఉన్న న్యూరల్ కనెక్షన్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే కొత్త నాడులు పెరుగుతాయి. మెదడు మొత్తం 2 భాగాలుగా ఉంటుంది, రైట్ సైడ్ హెమిస్పియర్ అండ్ లెఫ్ట్ సైడ్ హెమిస్పియర్. రైట్ సైడ్ హెమిస్పియర్ అనేది ఎడమ పక్క శరీర భాగాలను కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ హెమిస్పియర్ అనేది కుడిపక్క భాగాలను యాక్టివేట్ చేస్తుంది. అందుకే పెరాలసిస్ లేదా పక్షవాతం వచ్చిన వారికి ఏ పక్క శరీర భాగాలకు చచ్చుపడిపోతాయో దానికి ఆపోజిట్గా ఉన్న మెదడులోని నాడీ కణాలు డ్యామేజ్ అవుతాయి. ఇలా ఏ పక్క మెదడు పనిచేయదో దానికి ఆపోజిట్గా ఉన్న భాగం పనిచేయదు. కాబట్టి మనం రోజులో కొంతసేపైనా ఎడమ చేతిని ఉపయోగించడం మంచిది. దీని ద్వారా మనకు క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.